హలో ఫ్రీ ఫైర్ ప్లేయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాద్ గేమింగ్. మన ఛానల్లో జనవరి 1st మెంబర్స్ గివ్అవే ఉందని చెప్పాను కదా. ఇంకా 410 సబ్స్క్రైబర్స్ అయితే ఫాస్ట్ ఇచ్చేస్తా. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్లకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి. ఈరోజు టాపిక్ వచ్చేసి టాప్ 5 టిప్స్ అండ్ ట్రిక్స్ అన్న అందరికీ యూజ్ అవుతాయి టిప్స్ అండ్ ట్రిక్స్. అందరు ఫుల్గా స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి. ఇంకెవరైనా లైక్ చేయబోతే లైక్ చేయండి. మన ఛానల్ కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కలసి చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి క్లాక్ టవర్ దగ్గర రావాలన్నా హౌస్లో ఉన్న ఎనిమిని ఎలా డిఫీట్ చేయాలో చెప్తాను. ఇలా ఇక్కడ ఉంటాడంటే ఎనిమి ఇక్కడ ఉన్న ఎనిమిని ఎలా డిఫీట్ చేయాలి. ఇక్కడ ఇలా కాస్త చూసినావా, ఇలా ఎనిమిని ఎలా డిఫీట్ చేయాలి ఇప్పుడు చెప్తాను. ఇక్కడ ఉన్న ఎనిమిని కూడా, ఇక్కడ ఉన్న ఎనిమిని, ఇంకా 2 ఇక్కడ ఉన్న ఎక్కడ ఉన్న ఎనిమిని ఎలా డిఫీట్ చేయాలో చెప్తాను. ఇంకా ఏమైనా లైక్ చెప్తే లైక్ చేయండి. నా ఇక్కడికి రావాలి, ఈ టిక్ యూజ్ చేస్తే ఇంకొక గ్లూవాల్ ఉండాలన్నా. గ్లూవాల్ వచ్చి ఈ సైడ్కి వచ్చేయాలి. మన గ్లూవాలు ఈ సైడ్కి వచ్చి మనం గ్లూవాల్ వేసేయాలి ఇక్కడి నుంచి వెళ్ళి. కానీ ఎలా వేస్తున్నాను, ఇటు పక్కన ఎక్కువ ఉంచాను, అటు పక్క తక్కువ ఉంచానన్నా. ఎలా అయితే గ్లూవాల్ వేసుకొని ఇక్కడికి రావాలా. ఇక్కడికి ఇక మొద్దుల కడికి వచ్చి దీనిపైనకి స్కోప్ వేసి ఎక్కేయండినా. ఇలా బట్టి ఎక్కాలంటే బాగా ఇష్టం కానీ స్కోప్ వేసి ఎక్కేసి దానిపైన జంప్ చేయండి. గ్లూవాల్ పైకి జంప్ చేసి అక్కడికి వెళ్ళండి. గ్లూవాల్ లాస్ట్కి వెళ్ళండి. గ్లూవాల్ లాస్ట్కి వెళ్ళేసి గ్లూవాల్ లాస్ట్కి వెళ్ళేసి ఇక్కడ జంప్ చేయాలా. ఇక్కడ జంప్ చేసి ఇక్కడ మనం ఏ కిట్కి వెళ్ళాలో ఆ కిట్కడికి వెళ్ళి జంప్ చేయాలి. అక్కడికి వచ్చి అది ఫ్యూ డేస్ జంప్ చేసి వచ్చి కాల్ చేయాలి. మరి అటుపక్క వెళ్ళే ఎనిమిది ఎలా ఉంటాయి కిల్ చేయాలి చెప్తాను. ఇంకా స్కోప్ వేసుకొని ఎక్కేసి దానిపైకి మనం జంప్ చేయాలి. అక్కడ పెట్టుకొని దాన్ని షూడే పెట్టేసి రన్ పైన పైన క్లిక్ చేసి జంప్ పైన క్లిక్ చేస్తే అలా పడతాం మనం. అక్కడ అలా క్లిక్ చేస్తే అక్కడ ఎనిమిని ఈ సైడ్ ఉన్న ఎనిమిది అంతా ఈజీగా క్లిక్ చేసుకోవచ్చు. ఈ టిక్ నచ్చుతున్నప్పుడు అందరికీ నచ్చితే ఒక లైక్ చేసుకోండి. మన సెకండ్ టిక్కి వెళ్ళిపోదాం. సెకండ్ టిక్ వచ్చేసి ఫ్యాక్టరీ దగ్గరకు రావాలన్నా ఈ అందరికి లొకేషన్ చూపిస్తున్నా. లొకేషన్ చూపిస్తే అందరికి ఇక్కడికి రావాలి. లొకేషన్ నేను చూపిస్తున్నా ఇక్కడ మార్క్ పెట్టాను కదా. ఇప్పుడు మనం ఈ టిక్ వచ్చేసి దీనిపైకి ఎలా వెళ్ళాలి చూద్దాం. ఇంకా స్టాండ్లు ఉన్నాయి కదా దానిపైకి. ఈ యూజ్ చేస్తే మనకు 3 గ్లూవాల్స్ కావాలి. ఫస్ట్ గ్లూవాల్ని ఎలా అక్కడ వేసేయాలి, సెకండ్ గ్లూవాల్ కూడా దానిపైన నుంచి వేసేయాలి. సెకండ్ గ్లూవాల్ దానిపై నుంచి వేసేయండి. సెకండ్ గ్లూవాల్ దానిపై నుంచి వేసేసి మంచి ఎలా ఎక్కడట్టు వేసేయండి సెకండ్ గ్లూవాల్. తర్వాత క్లాట్ గ్లూవాల్ కంటే దానిపై నుంచి వేసేయాలి. నేను ఎలా వేస్తున్నా చూడండి దాన్ని ఎక్కేటట్టు. అదే గ్లూవాల్ వేసుకొని తర్వాత మనం ఒక స్కోప్ గన్ ఉంచుకోవాలి దగ్గర. స్కోప్ గన్ బట్టి ఎక్కేసేయాలి దానిపైకి. తర్వాత సెకండ్ గ్లూవాల్ పైకి వెళ్ళేసి దానిపై నుంచి మళ్ళీ ఎక్కేయాలి. సెకండ్ గ్లూవాల్ పైకి మళ్ళీ థర్డ్ గ్లూవాల్ పైకి మళ్ళీ ఎక్కేయాలి. థర్డ్ గ్లూవల్ పైకి ఎక్కేసి తర్వాత గ్లూవాల్ లాస్ట్కి రావాలి. లాస్ట్ గ్లూవాల్లోకి వచ్చి దాన్ని షూటింగ్ వచ్చేసుకొని రన్ పై క్లిక్ చేసుకొని దాని జంప్ చేస్తే దమ్మే పడతాం. ఇక్కడ మనం ర్యాంక్ ఫస్ట్ ఈజీగా చేసుకోవచ్చు. ఎనిమిది ఏర్పడడం దీనిపై నుంచి మళ్ళీ దిగాలంటే చిన్న దింకేస్తే ఇక మనం ఎందుకు నచ్చుతుందా కూడా. తర్వాత థర్టీకి వెళ్ళిపోదాం. థర్టీకి వచ్చేసి కేట్టోన్ దగ్గరకు రావాలి. ఇక్కడ ఈ లొకేషన్ చూపిస్తున్నా. కేట్టోన్ దగ్గరకు వచ్చి ఈ లొకేషన్ చూపిస్తున్నా. ఇక్కడికి రావాలి. ఈ హౌజులు ఉన్న ఎనిమిని ఎలా డిఫీట్ చేయాలి ఇప్పుడు చెప్పేస్తాను. ఇంకా ఎనిమి ఇక్కడ ఉంటాడు. సేమ్ ఇక్కడ ఉన్న ఎనిమిని అండ్ తర్వాత ఇక్కడ ఉన్న ఎనిమిని ఎలా డిఫీట్ చేయాలో ఇప్పుడు చెప్తాను. ఇలా కాస్త తెలుసున్నా అలా ఎనిమిని ఎలా డిఫీట్ చేయాలంటే ఇక్కడికి రావాలి. ఫస్ట్ మనం ఇక్కడికి వచ్చి ఇక్కడ లాస్ట్కి వెళ్ళాలి. ఇక్కడ ఒక చెట్టు ఉంటుంది, చెట్టు దగ్గరికి వెళ్ళాలి. చెట్టు దగ్గరికి ఈ చెట్టు దగ్గరికి వెళ్ళేసి మనం తర్వాత చెట్టు పైకి పెట్టేసుకొని రెండు పైకి క్లిక్ చేసుకొని జంప్ చేస్తుండాలి. జంప్ చేసిన కొద్ది దీనిపైకి వచ్చేస్తాం. దీనిపైకి వచ్చేసి స్టేట్ వెళ్ళాలి. ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ స్టేట్ వెళ్ళేసి మళ్ళీ ఇక్కడ నుంచి అటు స్టేట్ వెళ్ళాలి. ఇక్కడి నుంచి మళ్ళీ అటు స్టేట్ వెళ్ళేసి తర్వాత దీనిపైకి జంప్ చేసుకోవాలి. దీనిపైకి జంప్ చేయండి. దానికి జంప్ చేసుకున్నాక తర్వాత అక్కడ లాస్ట్కి వెళ్ళేయాలా. అక్కడ దానికి అలా అక్కడ వెళ్ళేసి ఇక్కడ ఎనిమిని ఈజీగా కిల్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎనిమిని అకౌంట్ ఎనిమిది అంతే అలా చేసి ఈజీగా కిల్ చేసేయండి. తర్వాత మనం ఫోర్త్ టిక్కి వెళ్ళిపోయాం. ఫోర్త్ టిక్ వచ్చేసి పోచాంక్ అన్న. పోచాంక్లో ఈ ఉన్న ఎనిమిని ఈ హౌజ్లో ఉన్న ఎనిమిది ఎలా డిఫీట్ చేయాలి ఇప్పుడు చెప్తాను. ఎనిమి ఇక్కడ ర్యాంక్ ఫిష్ చేస్తారన్న. ఇక్కడ ఎనిమి ఒక ర్యాంక్ ఫిష్ చేస్తే ఇక్కడ ఈ ఎనిమి వేద్దాం మనం. ఎనిమి ఇలా ఉంటాడు మనం వస్తే కాల్చితే ఎందుకు. అలా ఉన్న ఎనిమిని ఎలా డిఫీట్ చేయాలంటే ఇక్కడికి రావాలా. ఇక్కడ హౌజ్ ఉంది కదా, ఇక్కడ ఇక్కడికి రావాలా. ఇక్కడ నుంచి టైర్ పైకి జంప్ చేసుకొని తర్వాత మన దగ్గర స్కోప్ గన్ ఉండాలి. ఏడబ్ల్యూఎం వచ్చేసి డైరెక్ట్ హెడ్ షాట్ పెట్టేయాలన్నా.
వీజియా కిల్ చేయొచ్చు. డైరెక్ట్ హెడ్ షాట్ పెడితే ఎనిమిది వీజియా కిల్ అవుతాడు. బాడీ షాట్ కొడితే తప్పించుకోపోతాడు కాబట్టి హెడ్ షాట్ కొట్టేయండి. ఇంకా ఈ టిక్ అంతే అందరికి నచ్చుతుంది అనుకుంటున్నా. నచ్చితే ఒకసారి లైక్ చేసుకోండి. ఇంకా మన ఫిఫ్త్ ఆయన కోతే ఫిఫ్త్ టిక్ కోతే తర్వాత బుల్ షీక్ అడుకోవాలి. బుల్ షీక్ అడిగి నేను లొకేషన్ చూపిస్తాను. ఈ హౌస్లో నేను మీకు కూడా ఎలా డిఫీట్ చేయాలి ఇప్పుడు చెప్తాను. ఇక్కడ ఎనిమి ఇలా ఉంటాడు మన కోసం వెయిటింగ్ చేస్తాడు కదా. ఇలా ఉన్న ఎనిమిని ఎలా డిఫీట్ చేయాలో చెప్తాను. ఇక్కడ రావాలి. ఇక్కడ ఉన్న ఎనిమిని ఎలా డిఫీట్ చేయాలంటే ఇక స్టేట్కి వెళ్తున్నాం కదా, స్టేట్గా రచ్ చేయండి. ఇక స్టేట్గా వచ్చేసి ఇక్కడ ఉంది కదా, ఇక దీనిపైకి జంప్ చేసుకొని దీనిపై కూడా జంప్ చేసుకొని ఇక లాస్ట్కి రావాలా. లాస్ట్కి రండి. లాస్ట్కి ఇక్కడికి వచ్చి దీనిపై కూడా జంప్ చేసుకోండి. దీని కింద స్కోప్ వేసుకొని స్కోప్ వేసుకొని జంప్ చేయండి. దీనిపైకి స్కోప్ వేసుకొని జంప్ చేసుకొని ఇక ఇలా వచ్చి మన ఇదికంటే ఏడబ్ల్యూఎన్ తోటి ఈజీ ఎక్కిల్ చేసుకో. డైరెక్ట్ హెడ్ షాట్ కొట్టేయండి. బాడీ షాట్ కొడితే ఎనిమి తప్పించుకోపోతాడు కాబట్టి డైరెక్ట్ హెడ్ షాట్ కొట్టేయండి. ఈ ట్రిక్స్ అందరికి నచ్చుతున్నాయి అనుకుంటున్నా. ఈ ట్రిక్ నచ్చితే ఒకసారి లైక్ చేసుకోండి. ఇలాంటి ట్రిక్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ పైన క్లిక్ చేయండి. ఇంకా మళ్ళీ వచ్చే కొత్త వీడియోలు కదా అంతవరకు టాటా.